పెళ్ళంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? స్వామనకు ముందు జరిగేది. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? ఏంటి? ఏ రక్త సంబంధం లేకుండా తపాలని కాదని మన కోసం వచ్చేదేరా పెళ్ళం అంటే. ఇప్పుడు అలా వచ్చిన స్వామనం జరిగిద్దిగా, స్వామనం జరిగిద్దిగా. ఏడు అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా? ఎందుకు తెలీదు? ఏడు జన్మలు స్వామనం చేసుకుంటే హ్యాపీగా ఉండాలని. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా? ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం గట్టి గెలిస్తే ఇంక విడకూడదు అని. పోనీ చివరికి బిందులో ఉంగరం ఎందుకు వేస్తారు తెలుసా? ఫస్ట్ ఉంగరం ఎవడైతే తెస్తారు వాళ్ళు స్వామనం గదులకు ముందు వెళ్తారు. భయ్యా పోనీ మూడు ముళ్ళు ఎందుకు కడతారో తెలుసా? మూడు రాత్రులు గట్టికి జరగాలని.